ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేదు మాన్యశ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్తో తన కుండిన అనుభవాన్ని మనతో పంచుకుంటారు అందరికీ నమస్కారం ముందుగా అన్న మహానేత రైతూ రాజు మా అందరికీ గురువు వారి పన్నెండవ వర్ధన సందర్భంగా పుష్కర వర్ధన సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి వారి కుటుంబానికి ముఖ్యంగా వదినమ్మ ఫోన్ చేసి మీ అన్న గురించి రెండు మాటలు చెప్పాలి వర్ధంతికి రావాలన్నట్టు కళ్ళకి నీళ్ళు వచ్చింది నాకు అన్న జ్ఞాపకం వచ్చిన ఆయన చేసిన జ్ఞాపకాలతో పాటు నా దృష్టం ఏంటంటే దురదృష్టం రోజు మా ఇల్లు కూడా లోటస్ పాడిన ఎదురుగానే ఇల్లు రోజు అన్నం తలుచుకుంటూ ఆ ఇంటి ముందుకు వెళ్ళిపోతాం మేము నిజంగా నాలాంటి ఎంతోమంది మామూలు కార్యకర్తలని ఈ స్థాయికి తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పార్లమెంట్ సభ్యులుగా చేసిన మహానాయకుడు ఆయన గురించి చాలామంది పెద్దలు చెప్పిను అందరికీ తెలుసు ఆయన గురించి ఆయన జీవితం తెరిచిన పుస్తకం ఒక రూపాయి డాక్టర్గా పేదల గురించి తెలిసిన వాడిగా రాజకీయాలకు వచ్చి ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో కూడా లేని ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇవాళ పది ఇరవై లక్షల మంది ఒక కార్డు చూపిస్తే గుండె ఆపరేషన్ చేయించుకొని అదే ప్రభుత్వ ఖర్చుతో ఇంటికి చేర్చే విధంగా ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమం వన్ నాట్ ఎయిట్ రాని కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు నిజంగా ఆ దేవుడే మళ్ళీ దిగి నా ముఖ్యమంత్రిగా మనకు అనిపించింది ఇప్పటికీ అనుకుంటారు ఆ రోజు ఆరోగ్యశ్రీ లేకుంటే నేను చనిపోయేవాడిని డబ్బున్నవాడు ఐదు లక్షలైనా పది లక్షలైనా బతుకుతాడు డబ్బు లేని అప్పు దొరకదు ఒకవేళ అప్పు చేసినా ఆరోగ్యం బాగుపడ్డా మళ్ళా జీవితాంతం అప్పు తీరుస్తానికి సరిపోద్ది అని చెప్పి ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమం తీసుకొచ్చిండు ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాల్లో ఇప్పుడు వచ్చింది ఆ కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమాలు మన కృష్ణన్న గారు చెప్పిండు వలయన వర్గాల కోసం అసలు మైనార్టీలకు రిజర్వేషన్ అందరు ఉట్టిదే అనుకున్నారు కానీ ఐదు శాతం ఇస్తానని చెప్తే అది కుదరకపోతే సుప్రీంకోర్టు వరకు పోరాటం చేసి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఇయ్యాల ముస్లింలని డాక్టర్లుగా ఇంజనీర్గా చేసిండు రైతుల కోసం ఆయన మెదలుపెట్టిన జలయజ్ఞం కార్యక్రమం ఆ నీళ్లతోనూ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఇంకా కొన్ని పూర్తి కాని ప్రాజెక్టులు ఉన్నాయి పూర్తయిన ప్రాజెక్టులతో ఇవాళ రైతులు సంతోషంగా పంటలు చేసుకుంటున్నారంటే ఆ రైతే రాజును చేయాలని కలడు గన్న మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రాంతాల అతీతంగా వెనకబడ తెలంగాణ నల్గొండ మైబూర్ లాంటి జిల్లాల్లో మేము భయ అడిగినప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైనా వెంటనే శాంక్షన్ చేస్తూ నిధులు మంజూరు చేస్తూ ఆ బీడు ప్రాంతాన్ని మహబూబ్నగర్ లాంటి కూలీలు వలసలు వెళ్ళి బొంబాయి దుబాయ్ పోయే మహబూనర్ని అలా పది లక్షల ఎకరాలు నీళ్ళు వస్తున్నాయంటే అది రాజన్న చేసిన అందుకనే వారిని వారికి మరణం లేదు వారు ఇలా నేను ఎక్కడ పోయినా ఏ ఊర్లో మాట్లాడినా ఏదో సందర్భంలో నా ప్రసంగంలో మినిస్టర్గా ఉన్నా ఎంపీగా ఉన్నా అన్న పేరు తీసినప్పుడు వెంటనే సప్పట్లు కొడతారు మీరు ఎన్ని చెప్పినా చప్పట్లు కొట్టరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసి అనగానే తప్పట్లు కొడతరు అంటే నాయకుడు అనేవాడు ప్రజల కోసం బతకాలి ఎప్పుడు నేను కలిసినప్పుడు చెప్పేవాడు పేదవారు కన్నీళ్లు పెడితే మన కన్నల్లో కన్నీళ్లు రావాలి పేదవాడు కన్నీళ్ళు రాకుండా చూడాలదే మన లక్ష్యం అని చెప్పి ఎన్నో మాటలు చెప్పాడు నిజంగా వారిని వారిని శిష్యునిగా పుట్టడం నా అదృష్టము నిజంగా అలాంటి వ్యక్తి ఇంకా పది సంవత్సరాలు బతుకుంటే ఇలా భారతదేశంలోనే ఒక మద్ద నాయకుడు అయ్యేవాడు అలాంటి రాజశేఖర రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ మరొకసారి వదినమ్మ వాళ్ళ కుటుంబం నిన్న నూరేళ్ళు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ తర్వాత